సిద్దిపేట జిల్లా కోయడ మండలం బస్వాపూర్ గ్రామ శివార్లో గల బ్రిడ్జి వద్ద టాటా ఎస్ ట్రాలీ వాహనం యొక్క కమాన్ పట్టి విరిగి బోల్తా పడింది. ఈ ఘటన సిద్దిపేట నుండి హుస్నాబాద్ వెళ్లే మార్గ మధ్యంలో చోటు చేసుకుంది. బస్వాపూర్లో బ్రిడ్జి వద్ద పడటంతో ట్రాఫిక్ రద్దీ అవడంతో అక్కడ నుండి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాయి. డ్రైవర్ హలీంకి తీవ్ర గాయాలవ్వగా 30,000 రూపాయల నూనె నష్టమైంది. ఈ వాహనం కామారెడ్డికి చెందినదిగా చెప్పారు. ఇంతవరకు సంఘటనా స్థలానికి ఎస్ఐ రాకపోవడం గమనార్హం.